జేమ్స్ ఆండర్సన్ని అభిమానులు జిమ్మి అని పిలుచుకుంటారు ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌల్డర్ వయసు నలభై కానీ ఫిట్నెస్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఫీల్డ్లో యమ యాక్టివ్ యంగ్స్టర్లకు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాడు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న హోమ్ సిరీస్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు దాంతోపాటే రికార్డులు బద్దలవుతున్నాయి లార్డ్స్ టెస్ట్లో ప్రొటియాస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ను బౌల్ చేసి ఒక అరుదైన ఘనత సాధించాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో నలభైవ ఏటా టెస్టు వికెట్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ అయ్యాడు ఆండర్సన్ అంతకుముందు ఆస్ట్రేలియా సీమా సిడ్నీ బర్న్స్ పేరిట ఈ రికార్డుండేది ముప్పై తొమ్మిదేళ్ల యాభై రెండు రోజుల వయసులో ఆయన వికెట్ తీసి చరిత్రకెక్కగా నూట పదేళ్ల తర్వాత జిమ్మీ ఆ చరిత్రను తిరగరాశాడు ఆండర్సన్ పంతొమ్మిదేళ్లగా టెస్టుల్లో ఇంగ్లాండ్ బౌలింగ్కు వెన్నుముకగా ఉన్న ఈ కింగ్ ఆఫ్ స్వింగ్ తాజాగా మరో ఘనత సాధించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన సెకండ్ మ్యాచ్లో సైమన్ హార్మర్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్గా నిలిచాడు ఇప్పటి వరకు ఆ ఘనత ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్ మెక్గ్రాత్ పేరిట ఉండేది మెక్గ్రాత్ తొమ్మిది వందల నలభై తొమ్మిది వికెట్ల రికార్డును తొమ్మిది వందల యాభై ఒక్క వికెట్లతో జిమ్మేదాని తుడిచిపెట్టేశాడు అతడు సాధించిన మొత్తం తొమ్మిది వందల యాభై ఒక్క అంతర్జాతీయ వికెట్లలో టెస్టుల ద్వారా ఆరు వందల అరవై నాలుగు వన్డేల్లో రెండు వందల అరవై తొమ్మిది టీ ట్వంటీల్లో పద్దెనిమిది వికెట్లు వచ్చాయి ఆండర్సన్ మరో ఐదు వికెట్లు సాధిస్తే మొత్తం మీద ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టినవాడవుతాడు కుంబ్లే అన్ని ఫార్మాట్లలో కలిపి తొమ్మిది వందల యాభై ఆరు వికెట్లు పడగొట్టాడు ఈ వయసులోనూ చెలరేగి బౌలింగ్ చేస్తున్నా ఆయనకు విమర్శకుల నుంచి రిటైర్మెంట్ బెడద తప్పడం లేదు వయసు పైబడుతూ ఉండడంతో ఇటు మీడియా అటు మాజీల నుంచి తరచూ ఆయనకు రిటైర్మెంట్ ప్రశ్న ఎదురవుతోంది అయితే తనలో వికెట్లు సాధించే సత్తా ఇంకా ఉందని ఎప్పటికప్పుడు మైదానంలో నిరూపిస్తూనే ఉన్నాడు తాజా టెస్టుల్లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి రిటైర్మెంట్పై చర్చ చేస్తున్న వారి నోళ్లకు తాళం వేశాడు తన ఇరవై ఒకటవ ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ అరంగేట్రం చేసిన ఆండర్సన్ ఇరవై ఏళ్ల తర్వాత కూడా అదే జోరు కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నిజానికి ఒక బౌలర్ అందులోనూ ఒక పేసర్ ఇన్నేళ్లు ఆడటం ఒక అద్భుతమే స్థిరంగా రాణించడం మరొక వండర్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక కాలం టాప్ ఫైవ్ బౌలర్లతో పోల్చినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతోంది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇరవై ఏళ్ల కెరియర్లో ఆడింది ఎనభై పైచెలకు టెస్టులే పైగా ఆయన తన కెరియర్ చివర్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కు ప్రాధాన్యమిచ్చాడు వసీం అక్రమ్ వఖార్ యూనిస్ వంటి చాకో లాంటి బౌలర్లు అందుబాటులో ఉండడంతో ఇమ్రాన్ తన వయసు రీత్యా బౌలింగ్ రిస్క్ తగ్గించుకున్నాడు వెస్టిండీస్ లెజెండ్ సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ సౌత్ ఆఫ్రికా జాక్ కలిసి సుదీర్ఘకాలం టెస్ట్ క్రికెట్ ఆడినప్పటికీ ప్రధానంగా వారు బ్యాట్స్మెన్ అందువల్లే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ గా ఫాస్ట్ బౌలర్గా ఆండర్సన్ను పరిగణిస్తారు రేపటికి రేపు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చినా సంతోషమే అంటాడు జిమ్మి అయితే వికెట్లు తీసుకున్నంతకాలం జట్టుకు సేవలందిస్తానని తేల్చి చెప్పాడు ఇది అందరికన్నా అతడి కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఎక్కువ సంతోషం కలిగిస్తుంది ఎందుకంటే అతడు జిమ్మీని కోరి మరీ తిరిగి జట్టులోకి తెచ్చుకున్నాడు ఆరు నెలల క్రితం వెస్టిండీస్ టూర్కు ఆండర్సన్ ను పక్కకు పెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ టీముల్లో చాలా మార్పులు జరిగాయి రూట్ స్థానంలో స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అలాగే కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లం ఆధ్వర్యంలో ఆండర్సన్ కొత్త ఫేజ్లో అడుగుపెట్టాడు ఈ అవకాశాన్ని అతడు జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాడు ఆండర్సన్లో ఇప్పటికీ వికెట్లు తీసే చేవ తగ్గలేదని బెన్ స్టోక్స్ బలంగా నమ్ముతాడు అతడు తమ జట్టుల్లో భాగమని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగానే స్టోక్స్ స్పష్టం చేయడం దీనికి నిదర్శనం ఆండర్సన్ తన కెప్టెన్ నమ్మకాన్ని చేయలేదు ఈ వేసవిలో న్యూజిలాండ్పై పదిహేడు వికెట్లు ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయాలలో కీలక భూమిక పోషించాడు ఆండర్సన్ విషయంలో అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే మరికొంతకాలం జట్టుకు సేవలందించాలని కోరుకుంటున్నాడు ఇంతకాలం బౌలింగ్ చేసేందుకు శరీరం సహకరించడం దేవుడిచ్చిన గొప్ప వరం అంటాడాయన ఆయన బౌలింగ్ యాక్షన్ వేగాన్ని చూస్తే ఆయన మాటలు నిజమే అనిపిస్తుంది ఇప్పటికీ బౌండరీ నుంచి వికెట్లకు బంతిని సూటిగా విసరగలడు అలాగే బౌండరీ వరకు బంతి వెంట అంతే వేగంగా పరిగెత్తగలడు ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడే ఆటకు గుడ్బై చెప్పడం ఎందుకంటాడు మరికొంతకాలం ఎందుకు కొనసాగకూడదు అనేది జిమ్మీ లాజిక్ కెరియర్లో ఇప్పటి వరకు నూట డెబ్బై నాలుగు టెస్టులు ఆడిన ఆండర్సన్ మరో ఇరవై ఆరు మ్యాచ్లు ఆడితే రెండు వందల రౌండ్ ఫిగర్ పూర్తి చేసినవాడవుతాడు బహుశా ఇది ఆయన లక్ష్యం అయ్యుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఇప్పటి వరకు రెండు వందల టెస్టుల్లో పాల్గొన్నాడు అయితే ఈ మైలురాయిని చేరుకోవాలంటే అతడికి మరో రెండేళ్లు పట్టొచ్చు కరోనా అడ్డుపడి ఉండకపోతే ఆ లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించేవాడు ఇప్పటికైతే జిమ్మి పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లకు గాయాల బెడద ఎక్కువ ఇందుకు ఆండర్సన్ మినహాయింపు కాదు గాయం సమస్యలు లేకపోతే మాత్రం మరికొన్ని సంవత్సరాలు గ్యారెంటీగా ఆడతాడు రెండు వందల టెస్ట్లు పూర్తి చేయడానికి సచిన్కు దాదాపు పాతికేళ్లు పట్టింది పదహారవ ఏట టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసి నలభైఅవ ఏటా రిటైర్ అయ్యాడు అందుకు ఆయన రెండు వందల టెస్ట్లు ఆడగలిగాడు సచిన్తో పోల్చితే ఆండర్సన్ కెరియర్ ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది పైగా సచిన్ బ్యాట్స్మెన్ ఫిట్నెస్ విషయంలో బౌలర్లకు ఉండే సమస్యలు బ్యాట్స్మెన్కే ఉండవు ఆండర్సన్కు ఇప్పటికే నలభై నిండాయి అయినా సచిన్ ను అధిగమించే సత్తా తనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అదే జరిగితే నిజంగా అద్భుతమే ఇక ఫాస్ట్ బౌలర్గా ఆండర్సన్ ఇప్పటికే ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లాడు ఇంకా ఎన్నో రికార్డులు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి ఈ వయసులో కూడా అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా రాడిస్తున్నాడు ఇప్పటికే అతడు టాప్ టెన్ టెస్ట్ బౌలర్లలో ఒకడు నూట డెబ్బై నాలుగు మ్యాచ్లలో ఇరవై ఆరు పాయింట్ రెండు ఆరు సగటుతో ఆరు వందల అరవై నాలుగు వికెట్లు సాధించాడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ఆయనది మూడవ స్థానం అతనికి ముందున్న ఇద్దరూ స్పిన్నర్లే శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ఎనిమిది వందల వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇటీవల మరణించిన ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది వికెట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు వాన్కు ఆండర్సన్ ఇంకా నలభై నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు బహుశా ఇది సాధ్యం కావచ్చు కానీ మురళీధరన్ ను అందుకోవాలనుకోవటం అత్యాసే అవుతుంది ఎందుకంటే నూట ముప్పై ఆరు వికెట్లు తీస్తేగాని మురళీ దగ్గరికి చేరలేడు ఆండర్సన్ ఇటీవల ఆడిన పద్నాలుగు టెస్టుల్లో యాభై వికెట్లు పడగొట్టాడు ఈ లెక్కన నూట ముప్పై ఆరు వికెట్లకు కనీసం నలభై టెస్టులు అవసరమవుతాయి బహుశా ఇది కుదరకపోవచ్చు ఇక తాజాగా ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలుకొట్టాడు సచిన్ రెండు వందల టెస్టు మ్యాచుల్లో తొంభై నాలుగు స్వదేశంలో ఆడాడు అయితే ఆండర్స్ వంద టెస్ట్లు ఆడి ఈ రికార్డును తుడిచేశాడు అలాగే స్వదేశంలో నాలుగు వందల వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ కూడా ఆండర్సనే వాస్తవానికి ఒక క్రికెటర్కు అసలు సిసలు పరీక్ష పొట్టి మ్యాచ్లతో ఉండదు టెస్ట్ల ద్వారా పరిపూర్ణుడవుతాడు ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్ కన్నా టెస్ట్ క్రికెట్ ఆడడం చాలా సంక్లిష్టతతో కూడుకున్నది ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు చాలా శ్రమించాల్సి ఉంటుంది పరిమిత ఓవర్ల క్రికెట్లో రోజుకు పది ఓవర్లకు మించి బౌలింగ్ చేయలేరు కాని టెస్టుల్లో రోజుకు దాదాపు ఇరవై ఓవర్లకు కూడా బౌల్ చేయాల్సి ఉంటుంది ఆండర్సన్ రెండువేల రెండు డిసెంబర్ పదిహేనున ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న పలువురు ఆటగాళ్లు అప్పటికీ ఇంకా పుట్టనే లేదు వారిలో పాకిస్తాన్ యువ పేసర్ నసీం షా రెండు వేల మూడు ఫిబ్రవరి పదిహేనున జన్మించాడు ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరియర్లో ఇప్పటివరకు పదకొండు టెస్టులు ఆడి ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రెండు ఐదు జనవరి మూడున జన్మించాడు రెండువేల మూడు మే పన్నెండున జన్మించిన నెదర్లాండ్స్ కు చెందిన ఆర్యన్ దత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో తన టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు నెదర్లాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ విక్రమ్జిత్ సింగ్ రెండు వేల మూడు జనవరి తొమ్మిదిన పంజాబ్లో జన్మించాడు అతడు రెండు వేల పంతొమ్మిదిలో తన టీ ట్వంటీ ఐ అరంగేట్రం రెండు వేల ఇరవై రెండులో ఓడిఐ అరంగేట్రం చేశాడు నేపాల్ టీనేజ్ సంచలన ఆల్రౌండర్ కుషాల్ మల్లా రెండు వేల నాలుగు మార్చ్ ఐదున జన్మించాడు ఇక మూడు తరాల ప్రతినిధులు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సుబ్మన్ గిల్కు బౌలింగ్ చేసిన ఘనత కూడా ఆండర్సన్కు దక్కుతుంది రెండువేల రెండు డిసెంబర్ పదిహేనున వన్డేలో అరంగేట్రం చేశాడు మరుసటి సంవత్సరం మేలో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు ఈ ఏడాది జులై ముప్పైతో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఆండర్సన్ ఇప్పటికీ ఇంగ్లాండ్ ప్రధాన టెస్ట్ బౌలర్గా కొనసాగటం విశేషం ఆండర్సన్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ఆటగాళ్లంతా రిటైర్ అయ్యారు కానీ జిమ్మీకి ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేము అయితే ఇది ఇప్పట్లో ఉండకూడదని మాత్రం అతని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు వారు కోరుకున్నది జరుగుతుందని ఆశిద్దాం